కోణం అమ్మవారికి సమర్పించడం అత్తిలి ఫ్యామిలీ నుంచి చాలా సంవత్సరాలుగా మనం ఇక్కడికి మీకు తెలుసు ఆనవాయితీగా తొలి బోనం అమ్మకి చెందుతుంది ఎంత ఏదైనా సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం అన్నమాట ఎప్పుడు అమ్మకి తొలి బోనం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత అదృష్టవంతురాలు నేను నిజంగా ఈ గడ్డ మీద పుట్టినందుకు ఎందుకంటే లక్షలాది జనాలు వచ్చి అమ్మకు ఈ బోనం తర్వాత నైవేద్యాలు ఎక్కిస్తారు ఆ అదృష్టాన్ని నన్ను ఎన్నుకొని అమ్మకి తొలి బోనం ఎక్కిచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషం అండ్ నియమనిష్టములైతే ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మేము శుభ్రమైన బట్టలు అంటే ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు కొందరు నూతన వస్త్రాలు ధరిస్తారు కొందరు అంటే శుభ్రమైన బట్టలు ధరించి ఒక్క పొద్దుతో ఉండి అమ్మవారికి నైవేద్యం బోనం అన్నం అంటే భోజనం మీకు తెలిసిందే బోనం అంటే భోజనం వండి అందులో బెల్లము పెరుగు పచ్చి పులుసు అండ్ నూనె పోలెలు అంటారు మన తెలంగాణలో నూనె పోలెలు అండ్ పోలెలు చేయలేని వాళ్ళు యాక్చువల్లీ పోలెలు దానికి కూడా ఉంటుంది ఎందుకంటే పోలెలు చాలా ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అది దాన్ని నూనె పోలెలు అంటే అమ్మవారికి చూడండి అంటే బెల్లం పప్పు పులహారాలు పెడితే కూడా ప్రసన్నమైపోయే అమ్మవారు ఆ ఉన్న టైంలోనే వాళ్ళు తొందరగా నూనె పోలేలు ఈజీ ప్రాసెస్ అన్నమాట అది చేసి ఎక్కించిన అమ్మవారి సంతోషం అండ్ పచ్చకూర కలిగూరలు అంటారు ఎందుకంటే మనకి వర్షాలు పడి ఇప్పుడే పంటలన్నీ పండుతుంటాయి ఎక్కడ చూసినా మనం మామూలుగా చెరువుల ఒడ్డు పొంటి కూడా అన్ని గడ్డి రకరకాల చెట్లు ఆకులు మొలుస్తూ ఉంటాయి దాంట్లో నుంచి కూడా అంటే పొన్నగంటాకు అండ్ పుంటికూర సోయికూర కోయికూర ఇవన్నీ ఈ సీజన్లో వచ్చే ఇదన్నమాట సో ఆకుకూరలన్నీతో అమ్మవారికి నైవేద్యం వండడం కూడా జరుగుతుంది అండ్ చాలా పవిత్రంగా ఈ అమ్మవారి బోనాలు చేస్తారు అంటే గతంలో అయితే కొంత ఆనవాయితీ ప్రకారం అంటే మా కొందరికే ఉంది మాకు బోనాలు వంతన లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు వంతనగా పెట్టుకున్నారంటే వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా అప్పచెప్తున్నారు మా తదనంతరం మీరు ఈ బోనాల పండుగని కొనసాగించాలి మన ఇల్లు మన ఇంటి పేరు మన అంటే మన వంశం బాగుండడానికి వంశ వృక్షం బాగుండడానికి అమ్మవారికి 365 రోజులు భక్తిని ప్రసాదించే అమ్మకు ఒక్కరోజు నైవేద్యం వండి పెట్టండి అని చాలామంది చెప్పడం కూడా చాలా సంతోషం మట్టి కుండల్లో చేయాలి కదా బోనాలు అని అంటే కొత్త ఒకసారి వాడిన కుండ మళ్ళీ వాడకూడదు మట్టిది అయితే ఎందుకంటే అది భంగం అయిపోయినట్టు కింద లెక్క సో ఒకసారి మనం వాడిన తర్వాత అది చాలా ఇంట్లో నిండిపోతూ ఉంటాయి కాబట్టి సో ఒక పాత్ర ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించి ఓన్లీ అందులో బోనమే ఉండడానికి స్పెషల్ పాత్ర పెట్టుకోవడం జరుగుతుంది సో దాని స్పెషాలిటీ ఇదన్నమాట కాకపోతే చాలామంది చాలా రకరకాలుగా డిజైన్ చేస్తారు నాకు మాత్రం మీ అందరికీ తెలుసు మహంకాళి అంటే ఒక ఆమెకి ఎరుపు రంగు ఇష్టం ఆమెకు ఇంకా నేను చెప్పొద్దు మీకు తెలుసు ఎరుపు రంగు దేనికి సంకేతమో సో ఆ రంగుతో అమ్మని చక్కగా అలంకరించి తీసుకురావడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా మా అమ్మగారు ఉన్నప్పుడు చేయించారండి అది చాలా సంవత్సరాలు అయింది అంతకుముందు వేరేది ఉండే తర్వాత ఇది చేయించినాక చాలా నాకు కూడా అనిపించింది చాలామంది అంటారు చాలా కుదిరినాయి కానీ ఇలా కుదరలేదని ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఇక్కడే సికింద్రాబాద్లో ఉంటారు ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అన్నారు అమ్మ చాలా చేశాం కానీ మీలాగా కుదరలేదు ఎవరిది అని ఏమో అమ్మవారి యద్భావం తద్భవతే నేను ఎలా కోరుకున్నానో అమ్మని అలాగే వచ్చిందేమో అని అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉన్న ముందుగా అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర నుంచి అంటే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి వెళ్తాను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి వెళ్తాను చాలా ప్లేసెస్లో అంటే విలేజెస్లో కూడా చాలామంది శ్రావణం వరకు మన హైదరాబాద్ వాళ్ళకే ఆషాఢం చేస్తారు కానీ హైదరాబాద్ దాటినాక ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో శ్రావణ మాసం ఎండింగ్ వరకు కూడా చేస్తారు సో వాళ్ళేమనుకుంటారంటే ఆషాఢం అమ్మవార్లు బయట విహారం చేస్తారు అప్పుడు గుళ్ళో ఉండరు అని ఒక్కొక్కరి పద్ధతి కానీ హైదరాబాద్ వాసులకు మాత్రం ఈ స్పెషల్ మహంకాళి అమ్మవారు నగర నడిబొడ్డులో ఉన్నందుకు ఆమెను ఆషాఢంలో ఇక్కడ ఫస్ట్ ఈమెను స్టార్ట్ చేశాక అక్కడ మన కొండ గోల్కొండ కొండ అంటే ఎప్పుడైనా శిఖరం అనమాట అక్కడ మొదలుకొని అక్కడ నైవేద్యం పెట్టడం వల్ల ఒక కొండ ఒక శిఖరానికి పూజ చేయడం వల్ల దాంట్లో కూడా పవిత్రత ఉంది శిఖరం అంటే మనిషి అభివృద్ధి దానికి సంకేతం శిఖరం అంటే దేనికైనా అన్నిటికంటే ఎత్తున ఉండేది సో అక్కడ అమ్మవారికి మొదలైకొని మన మహంకాళి అమ్మవారికి తర్వాత ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది నిన్న అయింది అండ్ ఇవాళ అమ్మకు తొలి బోనం మళ్ళీ తర్వాత 17th రోజు భారీ ఏర్పాట్లతో మనకి మహంకాళి పండుగ తర్వాత హైదరాబాద్ సో లష్కరు పట్నం అన్ని బోనాలు ఎత్తబోతాయి ఈ నెలంతా
చాలా 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 కన్నుల పండుగ ఉంది. అండ్ ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు మూడు ఏళ్లలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది మీరు చూస్తున్నారు భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అమ్మవారిని ఎన్నో మొక్కులు మొక్కి వాళ్ళు సురక్షితంగా ఉంచితే మేము వస్తామని ముడుపులు కట్టిన వాళ్ళు కూడా ముడుపులు చెల్లించడానికి వస్తున్నారు. చాలామంది భక్తిభావం పెరగడం కూడా ఈ కరోనాలో ఒక చాలా నేర్చుకున్నది ఏంటంటే చాలామంది భక్తి పారవశంలో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు భయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా భగవంతుడి భయంలో ఉన్నారు. అది మంచిదే ఒక విధంగా.